నోట్ల రద్దు తో జనానికి చిల్లర చిక్కులు ఇంకా తప్పలేదు. ఏటీఎంలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. చాలా బ్యాంకులు ఏటీఎంలలో కొత్త నోట్లను నింపలేదు. 100 నోట్లు నింపకుండా అవి గంటలోనే అయిపోతున్నాయి. దీంతో జనం బ్యాంకుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు బ్యాంకుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఆర్బీఐ సూచనల ప్రకారం నిన్నటి నుంచే ఏటీఎంలు అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ అది జరగలేదు. ఇవాళ కూడా పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం కనిపించడం లేదు. కొన్ని చోట్ల పాత ఏటీఎంలలో ఉన్న సాఫ్ట్వేర్ కొత్త నోట్లను గుర్తించడం లేదు. దీంతో డిపాజిట్లు విత్డ్రాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను వీలైనంత త్వరగా తీర్చాలని కోరుతున్నారు జనం. అటు ఆర్బీఐ మాత్రం పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు తొందరపడొద్దని అంటోంది. సరిపడినంత డబ్బు బ్యాంకులకు పంపుతున్నామని 2-3 రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెబుతోంది. ప్రజలను నోట్ల కష్టాలు వెంటాడుతున్నాయి. వరుసగా 4వ రోజు కూడా బ్యాంకులకు క్యూ కడుతున్నారు ఖాతాదారులు. ఇవాళ రేపు కూడా బ్యాంకులు పనిచేస్తాయని చెప్పడంతో ఉదయాన్నే బ్యాంకులకు క్యూ కట్టారు. పాత నోట్లను మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, బ్యాంకుల దగ్గర పరిస్థితి ఎలా ఉంది? యామిని, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఖైరతాబాద్ ఐసిఐసి బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఈ పరిస్థితి. లైన్ లో 8 గంటలకే, నిజానికి ప్రైవేట్ రంగ బ్యాంకులన్నీ కూడా 8 గంటలకు తెరవాల్సి ఉంది. సాటర్డే సండే పనిచేస్తాయి, నోట్లు మార్చుకోవడానికి వీలుగా అవకాశం కల్పిస్తామని చెప్పి ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత చాలా మంది కూడా ఈ రోజు 8 గంటలకే ప్రారంభమవుతుందనే ఉద్దేశంతో చాలా మంది 8 గంటలకే వచ్చి వెయిట్ చేయడం జరిగింది. ఒకవైపు ఖాతాదారులు అమౌంట్ డిపాజిట్ చేసే వాళ్ళు ఒకవైపు ఉంటే, మరోవైపు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి తమ దగ్గర ఉన్న పాత నోట్లను మార్చుకోవడం కోసం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక లైన్ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సమస్య తెలిసింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు సాటర్డే రాత్రి దాదాపు 10 గంటల వరకు పనిచేస్తాం కాబట్టి ఈ రోజు ఉదయం 10 గంటలకే బ్యాంక్ ఓపెన్ చేస్తామని బోర్డులు పెట్టడం వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడ 10 గంటల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 8 గంటలకు వచ్చిన వాళ్ళందరూ కూడా 10 గంటల వరకు ఓపెన్ కాదు అని తెలిసిన తర్వాత క్యూ లైన్లో దాదాపు 2.5 గంటల పాటు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఎక్స్చేంజ్ తమ దగ్గర ఉన్న పాత నోట్లని కొత్త నోట్లకు మార్చుకోవడం కోసం క్యూ లైన్లో దాదాపు 2.5 గంటలుగా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు ఉన్న లైన్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని డిపాజిట్ చేయడం కోసం వాళ్ళు వచ్చిన వాళ్ళుగా ఇక్కడ వాళ్ళందరినీ డివైడ్ చేసి వేరువేరుగా పెట్టారు. కొద్దిసేపటి క్రితమే బ్యాంక్ సిబ్బంది ఇప్పటికీ బ్యాంక్ లోన్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు తమకు సంబంధించినటువంటి అకౌంట్ను ఓపెన్ చేసి దానికి సంబంధించినటువంటి అమౌంట్ను డిపాజిట్ దగ్గర పెట్టుకోవడం, అలాగే డిస్ట్రిబ్యూట్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కొద్దిసేపటి క్రితమే బ్యాంక్ సిబ్బంది లోన్కి వెళ్ళడం జరిగింది. ఆయన 10 గంటలకు ఓపెన్ చేస్తారు కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయక పరిస్థితి. మరోవైపు ఏటీఎంలు ఎక్కడ కూడా తెరుచుకున్న సంఘటనలు మనకు కనిపిస్తలేదు. చాలా చోట్ల ఏటీఎంలు ఇప్పటికీ మూసుకొని ఉన్నాయి. అక్కడ కావాల్సిన డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ గంటల్లోనే వెళ్ళిపోవడం, 2000కు మాత్రమే వాళ్ళకు అనుమతించినా అక్కడ ఉన్నటువంటి 100 నోట్లు పూర్తిగా ఒకసారిగా అయిపోవడం వల్ల వాళ్ళు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు సార్? ఎగ్జాక్ట్లీ 8 o'clock వచ్చానండి. 8 o'clock ఓపెన్ అవుతుంది అని అనౌన్స్మెంట్ చేశారు. ఇక్కడ చూస్తే 10 o'clock అని బోర్డు పెట్టారు. అందుకే 2 అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. నేను ఈ రోజే ట్రై చేస్తాను, 2 రోజు చేయలేదు. ఈరోజు నాకు వీక్లీ ఆఫ్ ఉంది కాబట్టి నేను వచ్చిన. సో ఐ హావ్ టు వెయిట్ ఫర్ 2 అవర్స్. అంటే సాటర్డే సండేస్ వర్క్ చేస్తాయనే ఉద్దేశం, మళ్ళీ 14వ తారీఖు వరకు కూడా పెంచారనే విషయం తెలిసింది కదా, ఆయన మీరు వెయిట్ చేస్తున్నారు ఎందుకు? తెలుసు, కానీ నేను దానికి వేరే పని ఉంది. ఈ రోజు ఆఫ్ ఉంది, ఆ రోజునే బిజీ ఉన్నా, కానీ ఈ రోజే తీసుకుంటే సరిపోతుంది అనుకుని వచ్చాను. మీరు 8 గంటలకు వచ్చారు? నాకు టిఫిన్ సెంటర్ ఉందండి, టిఫిన్ సెంటర్ ఉంది నాకు, చిల్లర సమస్య ఉందని ఇక్కడ వచ్చి నిలబడతాను. జరుగుతుంది డైలీ నాకు 100 రూపాయల నోట్లతోటి పని ఉంది. ఎవరు చేంజ్ సమస్యతో ఎవరు అసలు రాంగ్ కూడా రావట్లేదు. రోజు 200-250 మెంబర్స్ తినేది, అసలు 20 మెంబర్స్ అట్లా వచ్చి ఉంటున్నారు. అందుకనే ఇక్కడ వచ్చి లైన్ నిలబడాల్సి వస్తుంది. మార్నింగ్ 8 o'clock ఇక్కడ వచ్చి నిలబడతాం. మరి ఇక్కడ కేవలం 2000 ఇస్తున్నారని తెలుస్తుంది, 100 లేవు అంటున్నారు కదా. మూసేసాను అండి, 2 డేస్ నుంచి క్లోజ్ చేసాం ఉంది అది. అందుకనే దాంతోటన్నా చిల్లరతోటన్నా తీసుకుందామని ఇక్కడ నిలబడుతున్నాను. ఏటీఎంస్ ఓపెన్ ఉన్నాయి? ఏటీఎం ఓపెన్ అస్సలు లేవండి. అక్కడక్కడ ఉన్నాయి కానీ అక్కడ కూడా బార్లు తీరి ఉన్నారు. అందుకనే ఇక్కడికి వచ్చి నిలబడతాను, నిలవడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. జనం ఎక్కడ చూసినా తమ ఎక్స్చేంజ్ కోసం తమ నిత్య అవసరాల వస్తువులు తీసుకోవాలంటే కొంత చేంజ్ అవసరం అనే ఉద్దేశంతో చాలా మంది ఎక్స్చేంజ్ కోసం వచ్చారు. పాత నోట్లు చాలా చోట్ల పనిచేయడం లేదు. మరోవైపు కొన్ని సంస్థల్లో పనిచేస్తామని తెలిసినా వాళ్ళు అక్కడ చేంజ్ రాకపోవడం వల్ల, పెట్రోల్ బంకుల్లో కూడా వాళ్ళ దగ్గర 100 నోట్స్ లేకపోవడం వల్ల మార్పులు అయితే జరగట్లేదు. దాంతో బ్యాంకులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు డిపాజిట్కి సంబంధించిన వాళ్ళకు కూడా కేవలం లిమిటెడ్గా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, బాగా జనం వస్తున్నారు కాబట్టి కొద్ది మొత్తంలోనే తీసుకుంటామని చెప్పేసి అంటే ఒక లెక్క ప్రకారం కొద్ది మందిని అలో చేస్తామని చెప్పడం వల్ల బ్యాంకుల్లో రోజుల తరబడి నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జామీ